నేను కాంగ్రెస్ ని ఎందుకు తీర్తానంటే కాంగ్రెస్ హీన చరిత్ర ఇగో ఎలా పరిచయం చేస్తున్నా మీకు నంగా నాచ్ ఉంటది కాంగ్రెస్ ది నంగా నాచ్ హుబ్లీలా 2022 లా ఏవైతే దంగల్ జరిగినాయో ముస్లిం అపీస్మెంట్ కోసము అలా కేసులని విత్డ్రా చేసింది అక్టోబర్ 2022 లో ఫైల్ అయిన కేసులకు ఎంఐఎం కార్యకర్తలను మెప్పియనికే ఎంఐఎం నాయకులను మన్నన పొందనికే అపీస్మెంట్ పాలిటిక్స్ కోసము అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం ఏదైతే అభిషేక్ హీరామాట పెట్టిన పోస్టుకి ఏదైతే లొల్లైందో ఆ కేసులన్నీ ఇయాల 12 ఎఫ్ఐఆర్లు సుమారు 158 మంది మీద కేసెస్ పెట్టిన దంగల్ మీద కేసులు పెట్టిన్రు ఇవన్నిటిని ఉపసంహరించుకున్నారు ఎవరు కాంగ్రెస్ హీన చరిత్ర నేను మాట్లాడతలేను స్వరాజ్యాలు వచ్చిన కథనం తీసుకొని మాట్లాడుతున్నా అక్టోబర్ 11 2024 అందుకే స్వతంత్రం నుంచి చరిత్ర ఏ చరిత్ర కాంగ్రెస్ది కాంగ్రెస్ హీన చరిత్ర డికే శివకుమార్ చెప్పిండని చెప్పి కంప్లీట్ కేసులన్నీ తీసేసి లైట్ తీసుకున్నారు అన్ని క్రిమినల్ ఛార్జీలు తీసేసిండ్రు కేవలం అండ్ కేవలం ఒక డికే శివకుమార్ చెప్పంగానే ముస్లిం అపీస్మెంట్ల కోసం కంప్లీట్గా చేసేసిండ్రు ఇందులో దురదృష్టకరమైన వార్త ఏందనంటే ఎంతోమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా గాయపడ్డారు ఈ పత్తరబాజీలో అట్లీస్ట్ ఆ పోలీసు వాళ్ళ మీద ఈ కాంగ్రెస్కి ఏమన్నా కనికరం ఉందా అంటే అది కూడా లేదు అరే మా మీద రాళ్ళు పడ్డాయి నా కొడుకులు మా మీద రాళ్ళు కొట్టిర్రు అట్లీస్ట్ పర్సనల్ వెండేటా తీసుకుందామనన్నా పోలీస్ పగ తీసుకుందామనన్నా అది అన్యాయము అరాచకము ఇట్ ఈస్ ఎ క్రైమ్ అట్లా ఆలోచించిన సపోజ్ పర్సనల్ పగాను పెట్టుకున్నా కానీ ఆ నోబోత్ కూడా కర్ణాటక పోలీసు వాళ్లకు కాంగ్రెస్ ఇయ్యలేదు బచ్చలన్ రాజకీయాలకు కేంద్రం ఏది అని అంటే కాంగ్రెస్ హీన చరిత్ర ఇక నేను ఏం మాట్లాడాలా ఏం చేయాలా నాకు అర్థమవుతలేదు దేశంలో ఒక పెద్ద సంఘటన జరిగింది ఫ్రెండ్స్ చూడముచ్చటి ఘటన జరిగింది ఏంటంటే ఫారూక్ అబ్దుల్లా ఉన్నాడు కదా నేషనల్ కాన్ఫరెన్సీలు పెట్టి కూటమి నడుపుతారు కదా ఆయన ఏమంటాడంటే హిందువులందరికీ నేను సాధారణంగా విన్నపం చేస్తున్నా ఇప్పటికే లేట్ అయిపోయింది మీరందరూ కాశ్మీర్కి రండి జమ్మూకి రండి మీరందరికీ పునావాస కేంద్రాలు నేను ఏర్పాటు చేస్తా ఇప్పటికే నేను ఇది చాలా లేట్ చేసిన ఎందుకు రా పిలిచి కొయ్యనికే నాన్న అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు అంటే ఒక్క ఓటు ఎంత మార్చింది నా కొడుకులను చూడండి మీరు నేను ఆ హిందూకు చెప్తున్నా సిగ్గులైన హిందూకు చెప్తున్నా ఓటు అయ్యనోడికి చెప్తున్నా ఓటు అయ్యని భారతీయుడికి కూడా చెప్తున్నా ఏందనంటే ఒక్క ఓటు ఈ నా కొడుకులకు ప్యాంట్లు దడిచేటట్టు చేసింది మీరు వేసిన 2018లో 2024లో వేసిన ఓటు ఇంక ఇది ఆర్టికల్ 370 2018లో వేసారు అనుకుంటా కదా ఫారూక్ అబ్దుల్లాలో ఇంత చేంజ్ వచ్చిందనంటే వెనుకటికి ఆర్టికల్ 370 తీస్తానన్నాడు ఇలా నేను కేంద్ర సర్కార్తో కలిసి పనిచేస్తా అంటుండు ఇక జరిగిపోయింది సాలు ఇక జరగబోయేది మనం ఆలోచించాలా దిస్ ఈజ్ వాట్ భారత్ కేలియే భారతీయ జనతా పార్టీ కర్దికాయగా దిస్ ఈజ్ వాట్ భారతీయ జనతా పార్టీ కెన్ డూ ఫర్ యూ కాళ్ళు మొక్తారనైనా ఇంట్లోకైనా బయటికి వెళ్ళి ఓట్లు అయ్యిండ్రి మనిషి పుట్టుకలు పుడితే ఇంట్లోకైనా బయటికి వెళ్ళి ఓట్లు అయ్యిండ్రి దేశాన్ని కాపాడుకునే తత్వము తపస్సుల ఒక భాగస్వాములు కనరి అని చెప్పి చెప్తున్నా మీ భాగ్యరేఖలు మార్చుకోనికే ఆస్ట్రాలజర్ దగ్గరికి పోతారు కదా ఆస్ట్రాలజర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఇంట్లోకైనా బయటికి వెళ్ళి ఓటు అయ్యిండ్రి మీ గ్రహాలు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది మీ గ్రహచారం చేంజ్ అయిపోతుంది మీ గరీబీ దూరం అవుతుంది మీ గర్జన పెరుగుతుంది ఇలా టైమ్ హ్యాస్ కమ్ ఫర్ కాశ్మీరీ హిందూస్ టు రిటర్న్ టు దేర్ హోమ్స్ అని మాట్లాడుతున్నాడు ఫారూక్ అబ్దుల్లా అంటే మీరు అర్థం చేసుకోండి ఇక మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఇక నేను మీకు వదిలేస్తే కదా నేను మిమ్మల్ని అడిగి మీకు వదిలేస్తా భారత్ మాతాకి జై